నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. మనం దినపత్రికలోనే వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైం సిప్పండికి స్వాగతం. మరి ఈరోజు దినపత్రికలోనే ముఖ్యమైన అంశాలను మనతో విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పునూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారినడిగి ఈరోజు తాజా విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైం. థ్యాంక్ యూ. ఒకసారి ముందుగా నేషనల్ న్యూస్ స్టేట్ న్యూస్ చూద్దాం, హెడ్లైన్స్. ఆ తర్వాత మన ప్రకాశం డిస్ట్రిక్ట్ న్యూస్ కి వెళ్దాము. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మచిలీపట్నంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడిలో సీఎం వైఎస్ జగన్ గారు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభోత్సవం అని చెప్పేసి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 6 పోర్టులు కడితే మన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పోర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చెప్పేసి జగన్ చెప్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, అలానే మూలపేట పోర్టు, అలానే కాకినాడ గేట్వే పోర్టులు, ఈరోజు బందర్ పోర్టు, అంటే 4 పోర్టు అన్నమాట. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయటం, పనులు సార్ వేగంగా కొన్ని పనులు జరగటం, ఇది ప్రధాన వార్తగా ఉంది సార్ ఈరోజు. అలానే మన దీని గురించి అలానే సాక్షిలో చూస్తే రామోజీ మంటకు మందు ఉందా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మద్య విధానంపై ఈనాడు కబోధి కథనాలు, ఢిల్లీ ఛత్తీస్గఢ్ కేసులో రాష్ట్రాన్ని ముడిపెడుతూ రోత రాతలు అని చెప్పేసి, ఓకే, అలానే ఏది నిజమని ఆసుపత్రిలో చారణ పైన రోగిష్టి రాతలేనని చెప్పేసి ఈనాడుపై ధ్వజమెత్తింది సాక్షి. అవినాష్ రెడ్డి తల్లి హాస్పిటల్లో చేస్తే దానిపైన కూడా రోత రాతలా అని చెప్పేసి, ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. అలానే మన జ్యోతిలో చూసుకుంటే ఇక మళ్ళీ అవినాష్ రెడ్డి నేను సిబిఐకి రాలేని చెప్పేసి, నేను రాలేను, మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, 10 రోజుల సమయం ఇవ్వండి, సిబిఐకి అవినాష్ రెడ్డి మరోసారి లేఖ అని చెప్పేసి మరో వార్త వచ్చింది. అలానే మన్నించు మల్లన్న, మహాకుంభాభిషేకంలో రాజకీయం, వివాదం ముదిరి చివరికి వాయిదా. శ్రీశైలంలో నిన్న మహాకుంభాభిషేకం అదంట. ఇక ఈ నెల చూస్తే ఇదే ప్రధాన వార్త మళ్ళీ అవినాష్ రెడ్డిది. ఇక ఇంకో మరో వార్త, ఇక జగన్ను సాగనంపాల్సిందే. ఆయన పాలనలో ఎస్సీలపై దాడులు హత్యలు, బాధితులకు అండగా నిలిచేందుకు రాజకీయాలకు అతీతంగా టాస్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత నేతలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఈనాడులో. వార్తలో చూస్తే ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చర్యలు, గ్రూప్ 1-2 ఉద్యోగాల కోసం విజయవాడ, తిరుపతి, విశాఖలు శిక్షణ సంస్థలు, ఇక ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక సీఎం వైఎస్ జగన్. ఓకే. ఇక ప్రజాశక్తిలో ఉసూరు అంటున్న యువత, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఉన్నత చదువులు ఉన్నా వేధిస్తున్న నైపుణ్యాల కొరత, నిరుద్యోగం ఏటికేడు విస్తరిస్తున్న పట్టించుకొని మోడీ సర్కారు. ఇక గాలివాన బీభత్సం, రాయలసీమ పంటలకు తీవ్ర నష్టం, పలు చోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, రాకపోకలకు అంతరాయం. సూర్యలో చూస్తే మా దేశంలో మీరు బాగా పాపులర్, సో మోడీతో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, మోడీ గారు పాపులర్ అమెరికాలో. అమెరికాలో సినిమా స్టార్లు కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అన్న ప్రెసిడెంట్. ఓకే. మోడీ గారిని బాగా ప్రశంసించారు. ఇట్లాగే మన దేశానికి గౌరవమే కదా. అంతేకాదు మన హిరోషిమాలో క్వాడ్ దేశాల కూటమి నేతల సమావేశం, మోడీ పాపులారిటీ గురించి ప్రధానంగా భేటీలో చర్చ. వచ్చే నెల మోడీకి వైట్ హౌస్ డిన్నర్ ఇస్తున్న బైడెన్, మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు. ఆస్ట్రేలియాలోనే ఆయన క్రేజ్ మామూలుగా లేదన్న ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్. ఇవి సార్ మన స్టేట్లో ఉన్న ప్రధాన వార్తలు. ఒకటి విశాలాంధ్రలో మీటర్ అంటే ముడుపులే, విద్యుత్ శాఖలో అవినీతి ఓడలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, అపార్ట్మెంట్లకు, ట్రాన్స్ఫార్లకు లక్షల్లో డిమాండ్. ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన ఏడీఈ అక్రమాలు, అక్రమాస్తులే నిదర్శనం. అంత విశాఖపట్నంలో ఎక్కువగా ఈ అపార్ట్మెంట్లు కట్టాలంటేనే బాగా డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ప్రతి శాఖలో అవినీతి అవును మామూలుగా లేనట్టుంది. ఇవి సార్ ప్రధాన వార్తలు మన స్టేట్లోకి వస్తాయి. మన జిల్లాలోకి వస్తే 15 రోజులుగా చెలగాటం అంట. ఏంటి సెల్గాటం? 15 రోజులుగా అంటే నిన్న కోట రాధ అనే అమ్మాయిని హత్య చేశారు. అవును. కనిగిరి దగ్గర, కనిగిరి దగ్గర అది చేసినటువంటి వాడు ఆమె ఫ్రెండ్ అనుకున్నారు, కాశిరెడ్డి అని చెప్పి ఆమె ఫ్రెండ్ ఉన్నాడు, ఆమె స్నేహితుడు. వాళ్ళకి వీళ్ళు ఈమె రాధ, వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఒక 80 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారట. భర్త చేత ఇప్పించింది, భర్త చేత ఇప్పిస్తే అతను ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని ఉద్దేశంతో ఉంటే
చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు కాబట్టి ఆ ఇది తోటి ఈ ఈమె వాళ్ళ భర్త ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. బాగా కొద్దిగా స్థితి పరులా ఉంది. తనకి 80 లక్షల రూపాయలు ఇప్పించారట, కానీ అతను చెప్పినటువంటి గడువు ముగిసినా కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే భర్త ఈ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, మీ స్నేహితుడి దగ్గర తీసుకురమ్మని. అయితే వాళ్ళిద్దరికి ఏదో ఘర్షణ కూడా జరిగిందట. మా డబ్బులు ఎప్పుడు ఇస్తావంటే తను నేను ఎప్పుడు డేట్ చెప్పి ఆ డేట్కి నేను ఇస్తానని చెప్పడం. అయితే ఈ మధ్యలో ఈమె చనిపోయినటువంటి రాధాని ఆమె ఫ్రెండ్కి కొద్దిగా సపోర్ట్ చేస్తుందట. అవును, కాశిరెడ్డి అని కాశిరెడ్డి. అయితే ఇతనికి ఏదో అనుమానం వచ్చింది, భర్తకి అనుమానం వచ్చి, మోహన్ రెడ్డి ఈయన పేరు భర్త, అనుమానం వచ్చి ఇతను వేరే సెల్ ద్వారా మెసేజ్ల ద్వారా చాటింగ్ చేస్తాడు కాశిరెడ్డి పేరుతోటి, కాశిరెడ్డి పేరుతోటి చేయటం. దానికి ఆమె మీ డబ్బులు ఇస్తాను అని రమ్మంటాం. వాళ్ళూరులో ఏదో కొలుపులు జరుగుతుంటే వెలిగంట్ల మండలం జిల్లెళ్ళపాళ్ళు, జిల్లెళ్ళపాళ్ళు మీ ప్రాంతమే కాదు, అక్కడ ఏదో కొలుపులు జరుగుతుంటే ఆమె అక్కడికి రావటం. ఆమె వచ్చినటువంటి సందర్భంలో నీ డబ్బులు మీకు ఇస్తాం రమ్మని చెప్పి భర్తే ఆమెకి మెసేజ్ పంపించాడు. అంటే కాశిరెడ్డి పేరు, కాశిరెడ్డి పేరుతోటి పంపిస్తే ఆమె పాప నిజమే కావాలనుకుని అక్కడికి వచ్చింది. వచ్చినటువంటి సందర్భంలో ఈయన కూడా అక్కడికి వచ్చాడట, తెలియదు భర్త కూడా నన్ను కూడా రమ్మన్నాడు. అంటే మామూలుగా అనుకుంటుందిగా, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీద ఆమె మీద ఏదైనా అనుమానం ఉందేమో భర్తకి, భర్తే ఆమెని చంపినట్లుగా పోలీసుల యొక్క ఇంట్రాగేషన్లో తెలిసింది. ఎందుకంటే ఆమెను అంత్యక్రియలు చేసేటటువంటి సమయంలో హడావుడి సృష్టించాయట, త్వరగా చేయాలి త్వరగా చేయాలి అన్నటువంటి ఇది చేస్తే పోలీసులు ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, అనుమానించారు. అయితే వాళ్ళ తల్లి, అమ్మాయి తల్లి మాత్రం ఈ కాశిరెడ్డి మీదే పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇతను పట్టుకోవటం, ఇతను కొంతమంది సిమ్ములు మార్చటం, టెంకాయ బోండాలు ఎవరో ఆమె అమ్ముతుంటే ఆమె దగ్గర సెల్ ఫోన్ తీసుకొని ఆ సిమ్ముని తీసుకొని ఆ సిమ్ ద్వారా మెసేజ్ పంపటం, అట్లా ఏదో రకరకాలుగా చేసినట్లు కూడా ఇంటరాగేషన్ తెలిసింది. మొత్తం మీద భర్త ఈమెను చంపాడు అన్నటువంటి దాన్ని క్లారిటీకి వచ్చి అతన్ని కూడా విచారణ చేశారట. అయితే అతను కూడా అంగీకరించినట్లు పేపర్లో వచ్చింది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద భర్తే ఈమెను ఏదో అనుమానంతో చంపినట్టు తెలుస్తుంది. ఈమె పేరు మీద ఇది కూడా చేయించాడట, ఇది ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఆ డబ్బులు ఏమైనా వస్తాయనేవో. మొత్తం మీద ఇంట్రాగేషన్లు ఇవన్నీ తెలుస్తాయి. ఇంకా మొత్తం మీద భర్తే చంపాడు అనేటువంటి అతనే అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఏదైనా కానీ రిలేషన్స్ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి ఇలాంటివి, అంటే అది ఇంకా స్పష్టంగా అయితే దీంట్లో పేపర్లో కథనం, సోషల్ మీడియాలో వాటిలో కథనాలు వస్తున్నాయి వచ్చాయి. మొత్తం మీద దీనికే జరిగినట్లు ఆ చాటింగ్ చేయటం వీటన్నిటిలో ద్వారానే అతనికి ఏదన్నా కొంత సమాచారం అడిగాడు. అయినా కానీ ఈ విధంగా కుర్రం మానే ఒక రాక్షసుడిలాగా చంపినట్లుగా కూడా తెలుస్తుంది. అవని మా మీద కారు ఎక్కించి తొక్కించడం, కాళ్ళ మీద తొక్కించడం, గుండెల మీద తొక్కించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. తలని పగలగొట్టడం అని కూడా మొన్న చనిపోయినప్పుడు వేశారు కదా పేపర్లో. ఇంత దారుణమైనటువంటి చేయకుండా ఉంటే మంచిది. ఏదన్నా నాతో పోతే విడాకులు తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉండటం అనేది శ్రేయస్కరం, కానీ ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నట్లున్నారు. అమ్మ చచ్చిపోయింది, భర్త భర్త పోలీసులు తీసుకెళ్తారు, ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అయిపోతారు కదా పాపం. అంతేగా మరి. కాబట్టి ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఆఖరికి ఇంత చిక్కుల్లో ఇరుక్కొని ఏం సాధించేది, జీవితం అంతా వృధా అయిపోయింది. మొత్తం మీద భర్తే జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. ఓకే సార్. ఇంకా కోడి తాడలేక వేడి, మనుషులే అలాడిపోతున్నాము. మనుషులవే విలవిల్లాడుతుంటే కోళ్ళు చిన్న చిన్న, అది కాక ఇవేంటి బాయిలర్ కోళ్ళు, బాయిలర్ కోళ్ళు ఇవి ఇంకా అసలు ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఇవి 32 డిగ్రీల సెల్సియస్ ఉంటే అక్కడే తట్టుకుంటాయండి. ఇప్పుడు 42-46 ఉంటే ఇవే 46 పైన ఉంటే, కాబట్టి ఇది మొత్తం మీద మన జిల్లాలో ఉన్నటువంటి ఈ కోడి పరిశ్రమ ఏదైతే ఉంటుందో కోళ్ళ ఫారం, దాని మీద కొద్దిగా దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత వల్ల గుడ్లు కూడా పెట్టడం లేదు, గుడ్లు కూడా పెట్టడం లేదు, అంటే గుడ్లు తక్కువ వస్తున్నాయి. ఈ కోళ్ళు కూడా కొన్ని చనిపోతున్నాయి, అంటే ఉష్ణోగ్రత తట్టుకోలేక ఇప్పటికే వాటి చుట్టూ గుడ్డలు కట్టడం, వాటికి ఏదో ఆక్సిజన్ పంపించడం ఇవన్నీ కూడా చేస్తున్నా కానీ ఈ వేడికి అవి తాళలేకపోతున్నాయి. ముఖ్యం మీద కరెంటు కట్టు కూడా ఉంటుందట కొన్ని చోట్ల, దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. చనిపోయినటువంటి కోళ్ళు కోళ్ళ ఫారంలో ఒకరోజు 300 కోళ్ళు మృత్యువాత పడినాయి అంటే మండలం 3 మండలంలో. కాబట్టి ఈ ఎండలు కూడా
ఈ కోళ్ళ పరిసరం మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎక్కువ మనకి వేరే ప్రాంతాలకు కూడా వెళ్తాయట. మిగతా రాష్ట్రాలకు కూడా గణనీయంగా ఇక్కడి నుంచి కోల్కత్తా అలాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తాయట. ఈ ఎండకి ఈ ఎండకి అక్కడ అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్లు కూడా ఈ ఎక్స్పోర్ట్ అక్కడికి గుర్తించి అక్కడ కోళ్ళ ఫారంలు పెట్టుకోవడానికి వాళ్ళు రాయితీలు ఇస్తున్నారట. కాబట్టి అక్కడ కూడా కొద్దిగా ఎక్కువైనాయి. మొత్తం మీద ఈ ఎండలు ఈ కొద్దిగా ఎగుమతులు తగ్గటం వీటన్నిటి మీద కోళ్ళ ఫారాలకు నష్టం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. బిఈడి కళాశాలపై సమగ్ర విచారణ చేయాలని చెప్పి బిఎడ్ కళాశాల బిఎడ్ మొన్న పేపర్ లీక్ అయింది. అదే గిద్దలూరు ప్రాంతంలో మార్కాపురం గిద్దలూరు ఏరియాలో బిఈడి కళాశాలలు ఎక్కువ సార్. ఎప్పటి నుంచో వాటి మీద ఇదే కాదు ఆరోపణలు ఉన్నాయి. 10th క్లాస్ అని కానీ ఇంటర్ కానీ ఏది జరిగిన సరే ఆ ప్రాంతంలో పెట్టేవాళ్ళు. మాస్క్ అయిపోయింది అని చెప్పేసి ఊరక ఫీజులు కట్టేసి వేరే రాష్ట్రాల వాళ్ళు సేమ్ అంతే. ఇది కూడా ఈ బిఎడ్ కళాశాలలో కూడా వాళ్ళు ముందు ఎంట్రీ చేసుకుంటారట. వాళ్ళే వచ్చే పని ఏమి లేదు. మళ్ళీ ఎగ్జామినేషన్ సమయానికి అప్పటికి రావటం ఏదైనా లాడ్జీలో అట్లా ఉండేదని వాళ్ళు పరీక్షలు రాస్తారు. వాళ్ళే రాయిస్తారా లేదా ఎవరి చేత రాయిస్తారో మనకి తెలియదు. కానీ మొత్తం మీద ఆ కళాశాలలు ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అటువంటి కళాశాలను గుర్తించి వాటి మీద విచారణ జరపాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న ఆ ప్రాంతంలోని గిద్దలూరులోనే ఒక సమావేశం పెట్టి ఆ కళాశాలల పట్ల చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బాగా చదువుకునేటటువంటి విద్యార్థులకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అటువంటి కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వారు డిమాండ్ చేస్తున్నారు. పోయిన నెలలోనే ఇది ఈ నెల 9-12 తేదీలో నిర్వహించినటువంటి బిఎడ్ పరీక్ష ఆ ప్రాంతంలోనే ఒక కళాశాలలో బయటపడింది. అది అయితే ఏమిటంటే వాళ్ళు ఆఖరికి ఫైనల్గా ఏం చేశారంటే రేపు ఇవ్వాల్సిన పేపర్ ఇవ్వాలి ఇచ్చాము అందువల్ల పేపర్ లీక్ అయింది అన్నటువంటి విషయం చెప్పి వెంటనే వేరే పేపర్ని పెట్టి వాళ్ళ చేత పరీక్షలు నడిపించారు. మొత్తం మీద అయితే వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకున్నట్లు లేదు. మరి అది మన అది తీసుకుంటే మంచిది. వాళ్ళ నిర్లక్ష్యము ప్రభుత్వం నిర్లక్ష్యము మొత్తానికి పిల్లల విద్యార్థులకు ఇబ్బంది అంతే కదా. అవును. ఇక పర్యావరణ హిత జీవన శైలి ఆదర్శం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సార్. ఏంటి? అవును, మన శాసనసభ స్పీకర్ స్పీకర్ గారు తమ్మినేని సీతారాము వారు వచ్చారు. నేను ఇష్టకామేశ్వరి అమ్మవారు అని అంటారు కదా. మామూలుగా ఇష్టకామేశ్వరి ఇదేమంటే మనకి శ్రీశైలంలో అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా మార్కాపురం డివిజన్ నల్లమల టైగర్ ఫారెస్ట్ లో వైపాలెం పరిధిలోని నెక్కంటి చెంచుగూడెంలో కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉందట. ప్రాంతంలో 5,000 ఇచ్చి ఉంటాడు. మరి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాడట. దర్శనం చేసుకొని అక్కడ పర్యావరణ రహితమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేశారు ఆ అటవీ ప్రాంతంలో. దానికి ఆయన కూడా అభినందనలు తెలియజేసి ముఖ్యంగా ఈ వాటరు గాలి రెండు కలుషితం కాకుండా చూసుకోవాలి. నీటిని గాలిని కలుషితం కాకుండా చూసుకుంటే వాటర్ యొక్క ప్రాధాన్యతను కూడా, ఎందుకంటే ఫారెస్ట్లో ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు, కాబట్టి వాటర్ని కూడా మీరు కలుషితం కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పడం, ప్లాస్టిక్ నియంత్రణని కూడా వాళ్ళకి కొంత అవగాహన అవన్నీ కల్పించారు. మొత్తం పర్యావరణ హిత జీవన శైలి పర్యావరణకి నష్టం కలిగించకుండా మన జీవన విధానాన్ని కూడా మలుచుకుంటే మనం కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు. అంటే మన నగరీకరణ మన నగరాల్లోనే కాదు, ఇవి ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ ప్రాబ్లం ఉన్నట్టుంది. అక్కడ బారేయటం ఎన్ని అక్కడ జంతువులు అవి తినటం వాటి వల్ల అవి సందర్శనకు వెళ్ళినప్పుడు అటు మన సందర్శనకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కలగటం అక్కడ మొత్తం మీద. దాని మీద సీతారాం యేచూరి గారు తమ్మినేని సీతారాం గారు వారికి పర్యావరణం మీద కొంత అవగాహన కల్పించారు. అంటే ఆ లెవెల్ వ్యక్తి వచ్చి చెప్పాడంటే కొంత ప్రభావితం కూడా చేసేదానికి అవకాశం. ఓకే సార్. సార్ మరికొన్ని వార్తలు చూస్తే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైం సిపెండ్స్లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఇక హాల్ టికెట్ ఇవ్వకుంటే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామంటున్నారు సార్. ఏ కళాశాల అన్ని జూనియర్ కళాశాల ఏ కళాశాల అయినా సరే ఇప్పుడు పరీక్షలు జరిగేటప్పుడు వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు డబ్బులు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వడం అనడం అనేది కరెక్ట్ కాదు. రేపు 24 నుంచి జూనియర్ ఇంటర్ అది ఇంటర్మీడియట్ సప్లిమెంట్ అడ్వాన్స్డ్ సప్లిమెంట్ జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఎవరైనా ముందే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్ ఇవ్వకుండా ఉంటే మాకు గనక సమాచారం అందిందంటే మేము మీ కళాశాలను గుర్తింపే రద్దు చేస్తామని చెప్పి సైమన్ విక్టర్ గారు వారు పేర్కొన్నారు. ఆర్ఐఓ పేర్కొనడం జరిగింది.
ఇవి దీనికి సంబంధించి ఉదయం పూటేమో మొదటి సంవత్సరం సాయంత్రం పూటేమో ద్వితీయ సంవత్సరం చేస్తున్నారు ప్రథమ సంవత్సరం మటుకు ఎక్కువ మంది తప్పినట్టున్నారు ఎందుకంటే ప్రథమ సంవత్సరంలో కొంతమంది ఏం చేస్తారంటే జనరల్ గా నా మళ్ళీ రాసుకోవచ్చులే అని చెప్పి వదిలేసి వస్తుంటారు దీంట్లో 21,219 మంది ఫస్ట్ ఇయర్ రాస్తున్నారట అలానే 11,000 మంది సీనియర్ ఇంటర్ రాస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే సుమారు 30,000 మంది కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల రోజులు గనుక కష్టపడితే ఈ సంవత్సరం వాళ్ళకి సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని మనం కూడా కోరుకుందాం ప్రజల కోసం శ్రమించిన రంగ ఏంటి సార్ ఈ వార్త వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ గారు ఆయన విజయవాడలో ఉండగా కార్మికులకి ఎక్కువగా అండగా నిలిచినట్లు అక్కడ మనకు తెలుస్తుంది అక్కడ ఉండేటటువంటి శ్రామిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అండగా నిలబడటం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే పోరాటం చేయడం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన మంచి ప్రధానమైనటువంటి భూమికను పోషించి ఒకనొక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి అన్నటువంటి ఇది కూడా ఆయనకి అంత ఇది వచ్చింది స్టేట్ లెవెల్లో మంచి పాపులారిటీ వచ్చింది అనుకునేటువంటి సందర్భంలో వారు హత్యకు గురి కావటం తర్వాత అయినా కానీ ఇన్ని రోజులు అయినా హత్య జరిగినా సరే ఆయనకి మీద ఈ కాపు సామాజిక వర్గంలో బాగా బలంగా గుర్తింపు ఉంది దానికి సంబంధించి నిన్న దర్శిలో వారి యొక్క విగ్రహాన్ని వంగవీటి రాధా గారు ఆవిష్కరణ చేశారు ఓకే ముఖ్యంగా ఈ కాపులంతా ఐక్యంగా ఉండి పదవుల కోసం కాకుండా రంగా గారు ఏదైతే ప్రజాసేవకి చేసి గుర్తింపు పొందాడో ఆ విధంగా కాపులంతా కూడా ప్రజాసేవలో కనుక నిమగ్నం అయితే దాని ద్వారా ప్రజలే మనల్ని గుర్తించి నాయకుడిగా గుర్తించి మనకి పట్టం కట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రంగా గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వారు చెప్పడం జరిగింది దర్శి నియోజకవర్గంలో మారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని వారిని ఆవిష్కరించారు ఇక వాలంటీర్లపై వాలంటీర్ల గైర్హాజరు అయితే వాలంటీర్ల గైర్హాజరుపై మంత్రి సురేష్ ఆగ్రహం ఎర్రగొండపాలెంలో ఆయన నియోజకవర్గంలోనే పర్యటన చేశారు ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు అయితే అక్కడ ఒక సబ్స్టేషన్ కూడా ప్రారంభించారు ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్తు వినియోగం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్ల ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సబ్స్టేషన్లు ఒకటి నిర్మాణం చేశారట దాన్ని నిన్న వారు ప్రారంభించి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ రంగంలో కూడా ఎక్కువ నిధులు కేటాయించడం సబ్స్టేషన్ల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పి వారు చెప్పారు మన ఒంగోలు కూడా 33/11 కొత్తది పెట్టారు కదా కానీ గుంటూరు రోడ్లో అట్లానే అక్కడ కూడా కట్టినట్టున్నారు దాన్ని ప్రారంభించారు అయితే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం చేసేటప్పుడు వాలంటీర్లు అనేది తప్పనిసరిగా రావాల్సినటువంటి అవసరం వాళ్ళు ఎందుకో గైరు హాజరయ్యారట వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది అలానే ఈ గ్రామానికి సంబంధించి అక్కడ పంచాయతీ కార్యదర్శిపై కూడా ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం మీద నిన్నగాక మొన్నే ఈ వాలంటీర్లకి సేవా వజ్ర సేవా రత్న అవేది అవార్డులు కూడా ఇచ్చారు కానీ మొత్తం మీద ఈ వాలంటీర్లు ఇక్కడ ఎందుకు రాలేదు ఎండల తీవ్రత వల్ల రాలేదు మరి ఏ కారణాల వల్ల రాలేదు మొత్తానికి సంజాయిషి అడుగుతారని చూడాలి ఏదైనా నిజం చెప్పుకోవాలంటే వాళ్ళు చేసే సేవకి వాళ్ళకి ఇచ్చే పరిహారానికి కొంత లేదు సార్ 5,000 రూపాయలు లేవు గుండె శాఖలు చేయించుకుంటారు ప్రభుత్వం మాత్రం ఇక సమైక్య కృషితో ఎయిడ్స్ నియంత్రణ సార్ ఎయిడ్స్ నియంత్రణ ఇది నిన్న చేసినట్లున్నారు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచడం కాకుండా వాళ్ళని మనలో కలుపుకొని వాళ్ళతోటి కలిసి జీవన విధానం చేయడం వల్ల ఇంకొకళ్ళకి ఎయిడ్స్ వ్యాధి రాదు వాళ్ళ షేక్ అండి ఇవ్వడం వల్ల కానీ ఇంకోళ్ళు కాదు అయితే వాళ్ళతో శృంగారం కనుక నడిపితే వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ముఖ్యంగా యువతకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అయితే గతంలో మనకు కోవిడ్కి ఎంత ప్రచారం అయితే జరిగిందో ఎయిడ్స్ పట్ల అంత ప్రచారం జరిగింది పులిరాజా అని ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా బోర్డులు ఉండేవి ఒక్కొక్క ప్రదేశంలో అయితే ఈ నేషనల్ హైవేలు అయితే అక్కడక్కడ కండోమ్స్ పెట్టినటువంటి ఇవి కూడా సెంటర్స్ కూడా డబ్బాలు కూడా పెట్టేవారు అంటే దాన్ని నియంత్రించడానికి అంత విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు ఇప్పుడు దాని మీద పెద్ద లేదు అందరికి అవగాహన కూడా వచ్చినట్లుంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా కొంత తగ్గినట్టున్నారు అయితే దీనికి ఏంటంటే కొన్ని మందులు కూడా వచ్చినాయి అంటే హెచ్ఐవి వరకు మందులు వచ్చినాయి అంటే హెచ్ఐవి వచ్చిందంటే వీళ్ళకి ఎయిడ్స్ వస్తుంది అనేది లెక్క అంటే హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి మందులు ఉన్నాయి అంటే లైఫ్ స్పాన్ పెంచవచ్చు ఆ హెచ్ఐవి ఎయిడ్స్ గా మారితే ఇక మనం కంట్రోల్ చేయలేము అంటే దానికి మందులు లేవు అది దీంట్లో ఉన్నటువంటిది
కాబట్టి హెచ్ఐవికి మందులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మందులు అవన్నీ వాడుకోవచ్చు కాబట్టి ఎవరైనా హెచ్ఐవి సోకిన వాళ్ళు ఉంటే వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టకుండా వాళ్ళని మనలో ఒకళ్ళుగా గౌరవించాలని అందరికీ దీని పట్ల అవగాహన కల్పించాలని చెప్పి నిన్న ఎయిడ్స్ విభాగం అధికారి సురేష్ కుమార్ గారు దీని గురించి ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది. జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల పెద్ద అంటే ఇతరులకి పెద్ద ఇబ్బంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళకి మందులు వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచొచ్చు. ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ గానే ఉండొచ్చు, ఏమి ఇబ్బంది దూరంగా పెట్టట్లేదు. బయట ఎక్కడ ఏం లేదు, ఆయన మామూలుగానే ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నారు జనరల్ గా. సో లైఫ్ స్పాన్ కూడా చాలా మంచి మందులు, లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ నేటి నుంచి ఉచిత దంత వైద్య సేవలు అండి సార్, ఎక్కడ ఇవి ఎవరు అందిస్తున్నారు? మనకి శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, చాపల వంశీ కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో వారి హాస్పిటల్లో గుంటూరు రోడ్లో ఉంది. దీనికి ఉచిత దంత వైద్య శిబిరాన్ని దాన్ని ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు జూన్ 30వ తేదీ వరకు నెలాఖరు వరకు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రీ ఓపీ, ఎవరికైనా దంత వైద్యం చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఉచితమైనటువంటి పరీక్షలు చేస్తారు. ఏదైనా వాళ్ళకి ఈ పన్ను రూట్ కెనాల్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటే దాని రాయితీ మీద ఆపరేషన్ రాయితీ మీద చేస్తారు. మొత్తం మీద పంటికి సంబంధించినటువంటి ఏ అనారోగ్యం ఉన్నా సరే ముందు ఉచితంగా పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళ సలహాలు సూచనల ద్వారా ఏదైనా ఆపరేషన్ అవసరమైతే అది కూడా చేయించుకోవచ్చు, అది కూడా రాయితీ మీద చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా మంచిదే. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇలాంటివి కొంత చేయటం వల్ల ఏది మినిమం ఓపీ 300 ఓపీ 300 ఉంటుంది, 500 అక్కడికి పోవడం తోటి ముందు ఎక్స్రే తీయాలంటారు, కొన్ని ఎక్స్రే తీయాలంటారు దానికి 500, దాన్ని మళ్ళీ కంప్యూటర్లో అన్ని ఏదో చూస్తారు. ఇవన్నీ కూడా ఒక 1000 రూపాయలు అయితే కానీ జనరల్ పరీక్ష అంతే, జనరల్ 1000 రూపాయలు కాబట్టి 1000 రూపాయలు ప్రతి పేషెంట్ కూడా మిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గేట్ సార్, ఈ 2000 నోట్ల మార్పిడిపై కొంత అవగాహన ఇది కొంత అంటే ప్రభుత్వం ఎలా మార్చుకోవాలి అనే దానిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇదేమో ప్రభుత్వం పెట్టినటువంటి నిర్ణయం కాదు, డైరెక్ట్గా ఆర్బీఐ తీసుకున్నది. ఈ ఆర్బీఐ కూడా ఏం చేసిందంటే నిన్న 22వ తేదీ నుంచి అంటే ఇవాళ 22వ తేదీ కదా, వాళ్ళు నిన్న మొన్న శనివారం కొంతమంది వెళ్ళి ఈ నోట్ల మార్పిడి ఇవన్నీ ఏదో మా అడుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వాళ్ళు ఇంకా విధి విధానాల బ్యాంకర్స్కి ఇప్పుడు ఆర్బీఐ కూడా విధి విధానాలు ఇచ్చినట్లుంది. వాళ్ళకి ఎవరు డబ్బులు తీసుకొచ్చేసినా వాళ్ళ దగ్గర ఏమి రిక్విజిషన్ లెటర్ కానీ ఏం వాళ్ళు ఎస్బీఐ అకౌంట్లో వేసుకుంటే వేసుకోవటమే, వాళ్ళు ఏదైనా డిపాజిట్ చేసుకుంటే చేసుకోవటమే, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ రూపంలో వాళ్ళు బ్యాంకుకు తీసుకొచ్చిస్తే దాన్ని వేసుకోవటమే అని చెప్పి వాళ్ళు తీసుకోవటమే అన్నటువంటి విషయం చెప్పారు. ప్రతిరోజు 20,000 రూపాయలు కాబట్టి ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ రోజు నుంచి బ్యాంకులకు వెళ్ళి స్వేచ్ఛగా మన ఎస్బీఐ అకౌంట్ ఉందనుకోండి దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సందేహం సార్, ఇక్కడ నాకు 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క 20,000 వేసుకోవచ్చు, ఏం తప్పే ఉంది దానికి వేసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయి దానికి దీనికి సంబంధం ఏం లేదుగా. ఏ బ్యాంకులో అయితే ఆ బ్యాంకు, ఇప్పుడు మనకి 4 ఏటీఎం కార్డులు ఉన్నాయి, ఒక ఏటీఎం కార్డులో మనం 10,000 రూపాయలు తీసుకున్నా ఇంకొక ఏటీఎం రాకుండా ఉంటాయి, అట్లే ఉండదు. ఏ బ్యాంకులో అయినా మనం దాన్ని చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకేంటో ఒక ఒంగోలు భారీ దోపిడీ అని ఒక వార్త చూశాను సార్. ఒంగోలు భారీ దోపిడీ ఇది కూడా అంటే మనం బైపాస్ లో జరిగినట్టు ఉంది ఫ్లైఓవర్ దగ్గర. అవును, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారట, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కుమారులు అయితే ఒక అతను అమెరికాలో ఉన్నాడట, ఒక అతను హైదరాబాద్ లో ఉన్నాడట. అతను అమెరికా నుంచి వస్తుంటే వీళ్ళు ఇంటికి తాళం వేసి వారం రోజులు అయిందట వెళ్ళి, మంగమూరు రోడ్లో ఆశ్రమం ఉంది కదా, మంగమూరు రోడ్ ఆశ్రమం దగ్గర జరిగింది ఇది. అయితే ఇప్పుడు వారం రోజులు వాళ్ళు వెళ్ళినప్పుడు అదేమో టౌన్ కు దూరంగా ఉండేది ఆశ్రమం అంటే, ఇప్పటికే పోలీసులు అనేక సార్లు లాక్కుడు సిస్టమ్, హౌస్ లాక్కుడు సిస్టమ్ అని చెప్పి ఇప్పుడు పెట్టారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఒక మిషన్ ఒకటి బిగిస్తారు, ఏదన్నా దొంగలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే పట్టుకునేదానికి అవకాశం. వీళ్ళు ఏమన్నా డబ్బుల్ని ఏమన్నా జాగ్రత్త చేసుకున్నారంటే 20 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకున్నారు, 13 సవర్ల బంగారం ఇంట్లో ఉంది. అంటే ఇద్దరు పిల్లలు బాగా సంపాదించినారు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏదైనా బ్యాంకులో అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా స్నేహితుల దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టి తాళం వేసి వెళ్తే వారం రోజుల నుంచి తాళం వేసి ఉంటే దీన్ని రెక్కి నిర్వహించే వాళ్ళు ఉంటారు, ఆ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి చూస్తే పాపం ఈ మొత్తం పోయినాయి అట, వెంటనే పోలీస్ అధికారులు వాళ్ళందరూ రావడం జరిగింది. ఆ మంగమూరు రోడ్లో అక్కడ ఆ ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి, పట్టుకుంటారు. కానీ ఎందుకు అసలు అనవసరమైనటువంటి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. 20 లక్షల రూపాయలు సంపాదించాలంటే మామూలు విషయమా, చిన్న విషయం ఏం కాదు. 13 సవర్ల బంగారం అంటే ఈరోజు 50,000 రూపాయలు సవరం ఉంది, ఇది ఒక 6 లక్షల రూపాయలు 6-7 లక్షల రూపాయలు ఉంటుంది. అంటే సుమారు
పాతిక లక్షల రూపాయల దాకా వాళ్ళు నష్టపోయారు కాబట్టి జాగ్రత్తలు ఎవరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే, నిన్న అక్కడ ఫ్లైఓవర్ దగ్గర కూడా సేపుకృతి కంటే హాస్పిటల్కి ఎదురుగా కాంప్లెక్స్ ఉంది సార్, అక్కడ కూడా అలానే జరిగింది సార్. పైనుంచి రేకుల షెడ్లు అయితే రంధ్రాలు వేసి ఒకటండి దొంగలకి దొంగలకి ఇది అదే ఏమి లేదు. మొన్న మనం చూసాం కదా మైనర్ విద్యార్థి 6వ తరగతి పాస్ అయినటువంటి వాడు మైనర్ బంగారం షాపులో పైనుంచి దిగి చేసుకుంటే మళ్ళీ అతన్ని మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు నా ఒక అతను హాయిగా సాఫ్ట్వేర్ చదువుకున్నాన అతను ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాత్రిపూట నిద్రపోయే వాళ్ళ యొక్క బ్యాగుల్లో కట్ చేయడం అంటే దొంగతనానికి ఇది అనేది ఏమి లేదు. వాళ్ళు ఎలా అయినా సరే ముందు దొంగతనం చేయాలనే ప్రయత్నం చేస్తారు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి వాళ్ళని మనం అంటానికి లేదు కాబట్టి వాడి యొక్క ఫలితనానికి మనం ఇంకా అప్రిషియేట్ చేయాలి. ఎందుకని మనం వాడికి ఆసరా ఇస్తున్నాం దొంగతనం చేయడానికి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మన వస్తువుని మనం పోగొట్టుకోకుండా ఉండేదానికి అవకాశం. ఓకే సార్, ఓకే సార్, చాలా ధన్యవాదాలు సార్. చాలా విషయాలు మా తోటి చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రిదండి. నాటి కాఫీ టైమ్ సిపెండ్స్ ఈ కార్యక్రమం తిరిగి రేపు ఉదయం 8:30 శ్రీ సత్య నివాసంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.